మద్యం ధరలు పెంచినప్పుడు జగన్ సర్కారు భారీగా డైలాగులు పేల్చింది. మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించింది. మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలు పెంచామని చెప్పుకొచ్చింది. అంతేకాదు మద్యం షాపుల సంఖ్యను ఏటటా తగ్గిస్తామన్నది. గొప్పగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకుంది? మద్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కథ వేరే ఉందా? అదేంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అకస్మాత్తుగా మద్యం ధరలు తగ్గించిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మద్యం ప్రియులపై జగన్ సర్కారుకు ఉన్నపళంగా ప్రేమ పుట్టుకొచ్చిందని కొందరు అంటుంటే, అదేమీ కాదు, రాష్ట్రానికి అక్రమ మద్యం పోటెత్తడంతో ధరలు తగ్గించక తప్పలేదని ఇంకొందరు అంటున్నారు. వాస్తవానికి లిక్కర్ ధరలు పెంచిన రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మద్య నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆర్భాటంగా ప్రకటించారు. మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలు పెంచామన్నారు. మద్యం షాపుల సంఖ్యను కూడా ప్రతి ఏడాది తగ్గిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది షాపుల సంఖ్య తగ్గించారు. కరోనా లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేశారు. తిరిగి అమ్మకాలు ప్రారంభించిన సమయంలో షాపుల సంఖ్యను మరోసారి తగ్గించి 75% వరకు ధరలు పెంచారు. లిక్కర్ ధరలు పెంచడంపై మందుబాబులు భగ్గుమన్నారు. ఏపీలో పాపులర్ మద్యం బ్రాండ్లు లభించకపోగా కనీ విని ఎరగని కొత్త బ్రాండ్లు విక్రయిస్తున్నారని నోరు మెదిపారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో లిక్కర్ ధరలు తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి ఏపీకి అక్రమ మద్యం పోటెత్తింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సోదాల్లో తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పెద్ద ఎత్తున పట్టుబడింది. అంతేకాదు తెలంగాణ, కర్ణాటకలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగి ఆంధ్రప్రదేశ్లో మాత్రం విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. మద్యం ధరల పెంపుపై మందుబాబుల నుంచి నిరసన వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి పదే పదే తీసుకువెళ్లారు. పార్టీలోని అగ్రనేతలు, ముఖ్య సలహాదారులు కూడా ఈ అంశాన్ని వివరించారు. లిక్కర్ కొనుగోలు చేస్తున్న వ్యక్తులు ప్రభుత్వాన్ని దూషిస్తున్నారని చెప్పారట. లిక్కర్ ధరల పెంపుపై మద్యం ప్రియుల స్పందన ఎలా ఉందో ప్రభుత్వం సమాచారాన్ని సేకరించింది. ఇది నిజమేనని తేలడంతో తొలుత చీప్ లిక్కర్పై ధర తగ్గించింది. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. మరోవైపు నెల రోజుల వ్యవధిలో తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీకి తరలిస్తూ పట్టుబడిన అక్రమ మద్యంలో మీడియం, ప్రీమియం బ్రాండ్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ అంశంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో మద్యం ధరలు 100% మేర పెరిగాయని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వానికి వివరించారు. ఈ తరుణంలో మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 50 రూపాయల నుంచి 1350 రూపాయల వరకు ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా మందుబాబులు సంతృప్తి చెందడం లేదట. లోకల్ బ్రాండ్లు మాత్రమే లభ్యమవుతున్నాయని, బౌళజాతి కంపెనీలకు చెందిన మద్యం బ్రాండ్లు దొరకడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించడానికి అసలు కారణం ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాకేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ స్మగ్లింగ్ ప్రభావంతో ప్రభుత్వానికి షాక్ తగిలిందని, అందుకే ధరలు తగ్గించక తప్పలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.